ఫస్ట్లీ కొద్దిగా ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్య అతిథులకి, ప్రెస్ వారికి, అలాగే అందరికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ క్షమించాలి, కొద్దిగా ఓవర్ అయింది. నాకు జెన్యున్ గా గాడ్ ప్రామిస్ తెలియదు. కళ్యాణ్ మా యూ మీడియా కళ్యాణ్ వచ్చిన తర్వాత అన్న నీ ఏవి వేస్తాను, వేసిన తర్వాత రావాలన్నా అని చెప్పి నాకు వేసాడు. బట్ థ్యాంక్ యూ కళ్యాణ్, కొద్దిగా ఓవర్ అయింది, బట్ సారీ మీ అందరికీ సారీ, బట్ కళ్యాణ్ థ్యాంక్ యూ ఫర్ దాట్. ఫస్ట్ టైం 15 సంవత్సరాలు అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి, ఫస్ట్ టైం నాకు ఒక ఏవి, ఇట్స్ కైండ్ ఆఫ్ మేకింగ్ మీ ఎమోషనల్. ఏమైనా ఉండొచ్చు, బట్ అది చేసింది నా మీద ప్రేమతో అయినప్పటికీ. నాకు మొహమాటంగా ఉండొచ్చు, కానీ ఎవరికి ఉండదు భయ్యా, మన బొమ్మ అలా కనపడాలి, మన గురించి మాట్లాడాలని. అందరు హీరోలు ఏవీలు చూసినప్పుడు మనకు కూడా ఉండాలనుకుంటాం, బట్ ఓకే అట్లీస్ట్ ఈ లెవెల్ వరకు వచ్చాం. వేరే మన కోసం మన ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మన ఈవెంట్ ఆర్గనైజర్, ఈవెంట్ ఆర్గనైజర్ కళ్యాణ్ ఇగో ఇలా చేద్దాం, నందన్న కోసం ఏదైనా చేద్దాం అని చెప్పి. కళ్యాణ్ లవ్ యూ డార్లింగ్, లవ్ యూ, థ్యాంక్ యూ, చాలా థ్యాంక్స్. సారీ భయ్య ఏమనుకోద్దు, విమల్ గారు ఏమనుకోద్దు, నా గెస్ట్లు ఎవరు ఏమనుకోద్దు, కొద్దిగా ఓవర్ ఉంటుంది. అంటే వాళ్ళందరితో కంపేర్ చేస్తే నేను నథింగ్, చాలా చాలా చిన్నోడిని. నా ముందు పెద్ద పెద్ద గెస్ట్లు, సూపర్ సూపర్ హిట్లు కొట్టి బ్లాక్ బస్టర్ కొట్టిన గెస్ట్లు ఉన్నారు, వాళ్ళ ముందు ఉంటే నాకు ఏదో మొహమాటం ఇలా గజగజగా ఉనుకుతూ ఉండింది. మీకు సారీ కళ్యాణ్, థ్యాంక్ యూ. ఓకే, ఇది నా గురించి మాట్లాడటం కంటే భయ్య, ఒక్కసారి మన కుర్రాళ్ళు, అరే మన సినిమాలో చేసిన నటీ నటులు కానీ, మన క్యాస్ట్ అండ్ క్రూ మొత్తం కొత్త వాళ్ళు భయ్య, అందరు పైకి వచ్చాను రా. ఇందాక నుంచి గొంతులు ఆరిపోయేలా అరుస్తున్నారు చూడండి, ఈ సినిమాని లేపాలి, ఆడియన్స్ లోకి వెళ్ళాలి, దీన్ని ఏదో రకంగా లేపాలి. అరే వచ్చాండ్ర అందరు, గౌతమ్ రారా, నా కో డైరెక్టర్, నా అసోసియేట్స్, నా కెమెరామెన్, నా కెమెరా అసోసియేట్స్, నా లైన్ ప్రొడ్యూసర్స్ అందరు, సతీష్ దారా, అరే అందరు రండ్రా, మొత్తం మొత్తం అందరు రండ్రా. ఇక్కడ ఉన్న ధీరజ్, అరే ధీరజ్ రారా, సూరజ్ నువ్వు కూడా రా, గౌతమ్, అరే కుర్రాళ్ళు అందరు, సతీష్ రారా, బంగారం అందరు రండి, సిద్ధు డార్లింగ్ దారాలింగ్, సిద్ధు మా కెమెరామెన్ సిద్ధు, విరాట్ డైరెక్టర్ విరాట్, కొద్దిగా వెనక్కి, కొద్దిగా వెనక్కి రండి, తనుజ వచ్చావా, స్వయంతిక లేదు కదా, ఇంకెవరున్నారు మరి కుర్రాలు, ఇంకెవరున్నారు, విరాట్ కిరీటి, రష్మి దా బంగారం, కిరీటి ఉన్నా, ఓకే సౌండ్ సౌండ్ కట్, నా సౌండ్ సౌండ్ ఆఫ్, నా బ్యాచ్, నా బ్యాచ్ మొత్తం, ఇది నా బ్యాచ్ అని నేను ఎందుకు అంటున్నాను, నేను ఒక్క మాట చెప్తాను, శౌర్య భయ్య కానీ, సుభాష్ కో డైరెక్టర్, ఎడిటర్ సుభాష్, ఆర్ట్ డైరెక్టర్ రెడ్డి సాబ్, రెడ్డి సాబ్ ఆర్ట్ డైరెక్టర్, ఇలారండి ఇలారండి, మీతోనే మొదలెడతా. శౌర్య భయ్య, విమల్ గారు, ప్రణవ్ గారు, ఇక్కడ ఉన్నటువంటి నా చీఫ్ గెస్ట్లు అందరికీ ఏమనుకోవద్దు, ఒక్క 2 మినిట్స్ భయ్య, ది స్టేజ్ ఇస్ ఫర్ దెమ్ భయ్య, ఏమనుకోకండి, ఒక్క 2 మినిట్స్ ప్లీజ్. రెడ్డి సాబ్ ఫస్ట్ మీతో మొదలెట్టేస్తాను, వచ్చేయండి అన్న, అన్న ఫోటో ఫ్లో పోద్దన్న, ఒక్కసారి చెప్పేస్తాను, నాకు ఒక ఊపులో ఉన్నాను. రెడ్డి సాబ్ అన్న, ఈ సినిమా మీ అందరికీ తెలుసు, నందు కష్టపడి, అందరూ ఇక్కడికి వచ్చిన గెస్టులు కానీ నా ఫ్రెండ్స్ కానీ అందరూ ఏమంటున్నారు, నందు కష్టపడుతున్నాడు, నందు పర్ఫార్మర్, వీడికి సినిమా పడాలి, వీడికి అన్నీ ఉన్నాయి అంటున్నారు. నాతో చాలామంది ఇండస్ట్రీలో చాలామంది కూడా పెద్దలు ఎప్పుడైనా కలిసినప్పుడు, మంచి టాలెంట్ ఉందమ్మా నీకు, నీకు ఒక సినిమా పడితే బాగుంటుందమ్మా ఇలా అంటూ ఉంటారు, చాలా జెన్యున్గా అంటూ ఉంటారు, బ్లెస్ చేస్తుంటారు, కానీ ఎక్కడ కూడా ధైర్యం చేసి నాతో సినిమా తీసే ధైర్యం చేయలేరు. అది బిజినెస్ అయి ఉండొచ్చు, డైనామిక్స్ అయి ఉండొచ్చు. విత్ అట్మోస్ట్ రెస్పెక్ట్ ఆల్ ద బిగ్ ప్రొడ్యూసర్స్, ఆల్ ద ప్రొడక్షన్ హౌసెస్ అండ్ డైరెక్టర్స్, వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉంటాయి, నా లెక్కలు కూడా నాకు ఉంటాయి. సో అవును సార్ పడితే బాగుంటుంది సార్, అవును భయ్య పడితే బాగుంటుంది భయ్య, ఏదన్నా ఒక్కటి పడాలి. ఇది ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత నాకు ఎలా అయిపోయిందంటే, నా వల్ల కాలేదు ఇంకా, అందరు బాగుందంటారు నీ అమ్మ, కానీ ఏంట్రా ఒక్క పడితే బాగుండు, పడితే బాగుండు, పడాలంటే ఎలా, ఎవడైనా తీయాలి కదా. సో అప్పుడు నేను ఒక షార్ట్ ఫిలిం చూశాను భయ్య యూట్యూబ్లో, చోటు అని ఒక షార్ట్ ఫిలిం చూసి నాకు బాగా నచ్చింది. మీరు నంబరు నేను గాడ్ ప్రామిస్గా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశాను, విరాట్ రాజ్ విరాట్ అని ఎత్తుకుని ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశాను. మెసేజ్ చేసి బ్రదర్ మీ నంబర్ కావాలని చెప్పి అడిగి రాజ్ విరాట్ నెంబర్ తీసుకుని ఫోన్ చేస్తే మనోడు బయలుదేరి వచ్చాడు. బయలుదేరి వచ్చిన తర్వాత ఫిలిం నగర్లో షార్ట్ ఫిలిం తను చూపించి, భయ్య మీరు దీనికి ఒక వాయిస్ ఓవర్ చెప్తే నాకు హెల్ప్ అవుతుంది అన్నాడు. ఫస్ట్ టైం నాలో నేను, అంటే ఆడలో నేను కనిపించాను, నేను ఎవడనో అడుగుతుంటా భయ్య మీ సినిమాలో ఒక్క ఛాన్స్ ఇస్తే నాకు హెల్ప్ అవుద్ది భయ్య అని, అలా నన్ను ఎవడో అడుగుతున్నాడు బయట నుంచి వచ్చి, భయ్య నీ సినిమాలో నువ్వు వాయిస్ ఓవర్ ఇస్తే నా షార్ట్ ఫిలిం వస్తుందంటే ఏంటి, మనకు అంత వాల్యూ ఉందా అని ఫస్ట్ క్వశ్చన్ మార్క్. తప్పకుండా దాని దేవంతి చేద్దామన్నా, చేసాం ఆ షార్ట్ ఫిలింకి వాయిస్ ఓవర్ ఇచ్చి, ఆ షార్ట్ ఫిలింకి సైమాకి బెస్ట్ నామినేషన్స్ వెళ్ళాయి, రకరకాలుగా జరిగింది. ఆ షార్ట్ ఫిలిం అలా వెళ్ళిన తర్వాత మేమిద్దరం కలిసి ఒక కథ అనుకుని ఆ కథ కూర్చుని ఇద్దరం చెక్కి, అంటే మనోడు చేశాడు, ఊరికే సరదాగా చిన్న చిన్న మేమిద్దరం ఒక చిన్న ఆఫీస్ భయ్య 8,000 పెట్టి శ్రీనగర్ కాలనీలో షేరింగ్లో ఒక చిన్న సింగిల్ రూమ్ తీసుకుని ఒక ఆఫీస్ తీసుకుని కథలు చెప్పడం మొదలుపెట్టాం ఒక్కొక్క ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళి. సేమ్ మ్యాటర్, అయితే కథ బాగుంది నువ్వు మాకు ఇచ్చేసాయి,
ఇంకో డైరెక్టర్ని పెట్టుకో, లేదా కథ తీరిపోయిందమ్మా నందు చిన్నోడు అయిపోతాడు దీనికి ఇంకా పెద్ద హీరో కావాలి, ఇలా జరుగుతుంది. ఓ 3 నెలలు తిరిగిన తర్వాత ఇంకోటి మనోడు ఏంటంటే కోదాడలో నుంచి వచ్చాడు, కోదాడలో చిన్న టౌను, కోదాడ కల్ట్స్, విజయవాడ కల్ట్స్, నేను విజయవాడే, కోదాడ నుంచి వచ్చాడు, చిన్న బంగారం కొట్టాలి ఇంటి కింద, అలా నడుపుకుంటూ ఉంటాడు. అదంతా మానేసి వచ్చాడు, వాళ్ళ వైఫ్, పిల్లలు, మదర్ అండ్ ఫాదర్ అవన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చి నేను జీతం కూడా ఇవ్వను, నా దగ్గర డబ్బులు లేవు, 8,000 రూమ్కి రెంట్ కడతాను అంతే. వచ్చాడు, ఇంకా 3 నెలల తర్వాత నేను చెప్పా ఇవ్వట్లేదు విరాట్, మనమే చేసేద్దాం ఏదో ఒకటి చేసి అని చెప్పి. నేను అప్పటికి నా దగ్గర కోట్లు లేవేం లేవు భయ్యా, నేను స్టార్ స్పోర్ట్స్లో గత 5 ఏళ్లుగా యాంకరింగ్ చేస్తున్నాను మీ అందరికీ తెలుసు క్రికెట్కి, ఆ డబ్బులు నెల నెల దాచుకుని ఆ డబ్బును తీసుకొచ్చి విరాట్ అకౌంట్లో కొట్టేసా ఫస్ట్. నిజంగా అలా స్టార్ట్ అయింది సినిమా, అలా స్టార్ట్ అయింది సినిమా, అలా స్టార్ట్ అయింది రకరకాలు చెప్పి. ఇది విరాట్తో నా జర్నీ, విరాట్ ఎంత బాగా చేశాడనేది మాట్లాడతా. ఆ తర్వాత ఈ సినిమా కొత్త టెక్నీషియన్స్ కావాలి, నేను పెద్ద ఆర్ట్ డైరెక్టర్ల దగ్గరికి వెళ్ళలేను, టెక్నీషియన్స్ గురించి స్టార్ట్ చేశా. ఏం చేద్దాం అంటుంటే ఇన్స్టాగ్రామ్లో ఇంకొక ఫోటో కనిపించింది, ఎక్స్ట్రాడినరీగా అనిపించింది, ఫోటోకి లైక్ కొట్టి కమెంట్ కొట్టా, భయ్యా అదిరిపోయింది అని చెప్పి ఫోటోకి కమెంట్ కొట్టి. ఆయన ప్రొఫైల్ చూస్తే ఆకులు, బియ్యం, కర్రలు, పుల్లలు, చెత్త, బురదతో దాన్ని డిజైన్ చేసి ఫోటోలు తీసి ఒక అతను అప్లోడ్ చేస్తున్నాడు, అతనే రెడ్డి సాబ్. భయ్యా మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు, ఇది ఎగ్జాజరేషన్ అనుకుంటే ఒక 5 ఏళ్ళ 6 ఏళ్ళ బ్యాక్ హిస్టరీ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ చూడండి. హీఈస్ అ ఫార్మర్ భయ్యా, ఈయన ఒక రైతు, రెడ్డి సాబ్ ఈజ్ అ రైతు. రైతు అంటే ఒక ల్యాండ్ ఉండి ఎవరికైనా డబ్బులు ఇచ్చి చేయించడం కాదు, ఇతనే ఉండి పొలం దున్ని పొలంలో నాటులు పెట్టి దాని నుంచి వచ్చిన మనీతో రీప్ చేసుకుని 5-10 వేలతో వాళ్ళ ఇంట్లో ఉన్న పేరెంట్స్ని అందరినీ ఫ్యామిలీని చూసుకుంటాడు. ఇతను రైతు భయ్య, కానీ ఇతనిలో ఎంత టాలెంట్ ఉందంటే బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమాకి నువ్వు ఏ రకంగా ఉపయోగపడతావు, మీరు ఏ రకంగా ఉపయోగపడతారు అనుకుంటున్నారు రెడ్డి సాబ్ అంటే, నాకు ఆర్ట్, నాకు లొకేషన్స్ అంటే ఇష్టం అండి అంటే, మేము అదే ఎత్తుకుతున్నాం, మీరు హైదరాబాద్ వచ్చిందంటే రెడ్డి సాబ్ వచ్చేసాడు భయ్య, తన పొలాన్ని అన్నిటినీ వదిలేసుకుని నా కోసం వచ్చి నమ్ముకుని వచ్చాడు, నేను రూపాయి ఇవ్వలేకపోయాను ఆ రోజు రెడ్డి సాబ్, సారీ బట్ థ్యాంక్ యూ. మీరు ఈ సినిమాకి భయ్య అచ్యుతాపురం అనేటువంటి ఊరికి వెళ్ళాను, నా దగ్గర ఆర్ట్కి బడ్జెట్ వేయాలని కూడా నాకు జ్ఞానం లేదు, అంత అజ్ఞానిలాగా నేను ప్రొడక్షన్లోకి దిగాను. పక్క వెళ్ళి బిందెలు అంటే ఇప్పుడు హీరో రూమ్ సెటప్ చేయాలి, ఏం చేయాలి, పూరి జగన్నాథ్ గారు ఫోటోలు పెట్టాలి, సార్ దీనికి డబ్బులు అవుతాయి అండి మనకి ఫోటోలకి ప్రింటింగ్ అంటే, ఆయనకు కూడా తెలీదు, ఏదో చేయండి రెడ్డి సాబ్ అంటే ఆ లోకల్ ఊర్లో ఎవడనో ప్రింటర్స్ని పట్టుకుని ఏదో చెప్పి వాళ్ళకి 2,000 తెప్పించి ఆమె రెడ్డి సాబ్ ఇక్కడ డైరెక్టర్ అడిగేవాడు, ఇదంతా రాగి బిందెలతో నింపాలండి అనేవాడు. రాగి బిందెలతో నింపడం ఏంట్రా, మన దగ్గర డబ్బులు లేవు కదా అని ఇద్దరం డిస్కస్ చేసుకుంటారు. అయితే రెడ్డి సాబ్ రాత్రికి ఇంటింటికి తిరిగి, సారీ భయ్య గాడ్ ప్రామిస్, ఇంట్లో పక్క ఆ ఊరు 40-50 ఊర్లు ఉంటాయి, ఎవరింట్లో మంచాలు లేవు, బిందెలు లేవు, గ్లాసులు లేవు, దుప్పట్లు లేవు, అన్ని మన సెట్లోనే, అన్ని మన ఇంట్లోనే, హీరో హౌస్ పోతరాజు గారి ఇంట్లోనే మొత్తం. రెడ్డి సాబ్ ఐ లవ్ యూ, రెడ్డి సాబ్ యూఆర్ అన్ ఇన్స్పిరేషన్, రెడ్డి సాబ్ ఒక రైతుగా ఉండి అండ్ ఇప్పుడు రెడ్డి సాబ్ సినిమాలు చేస్తున్నాడు. నా సినిమా అయిపోయి మధ్యలో కోవిడ్ వల్ల ఆగింది, ఆ మధ్యలోనే 3 సినిమాలు చేస్తున్నాడు రెడ్డి సాబ్ ఆర్ట్ డైరెక్టర్గా. ఐఎమ్ సో హ్యాపీ. కొద్దిగా ఇందులో నా సెల్ఫిష్నెస్ నా గురించి చెప్పుకుంటున్నట్టున్నా కానీ ఒకరు అంటే ఎవరిని తంకోవచ్చునా ఏకూడదు అనడానికి రెడ్డి సాబ్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ ఎగ్జాంపుల్స్. రెడ్డి సాబ్ థ్యాంక్ యూ, మీరు సూపర్ డూపర్ హిట్లు కొడతారు, మీకున్న టాలెంట్కి యువర్ నెక్స్ట్ లెవెల్ అంతే. ఆ తర్వాత కెమెరామెన్ భయ్య, కెమెరామెన్కి సుజాత సిద్ధార్థ్, సౌందర్ రాజన్ అనేటువంటి ఒక హ్యూజ్ ఓ పెద్ద కెమెరామెన్ కింద అసోసియేట్ మా సిద్ధు బాయ్, దా మా బాహుబలి కొండంత అండభయ్య. నా దగ్గర ఇతనికి నేనేమి ఇచ్చానంటే మీరు చూసిన అన్ని విజువల్స్కి ఎక్సెప్ట్ ఫర్ విజయ్ బావ ఆర్ట్స్ వాళ్ళు వచ్చిన తర్వాత కానీ దానికంటే ముందు కానీ నేను ఇచ్చింది ఒక సోనీ వ్యారీక్యాము, 2 లైట్లు భయ్య, జనరేటర్ కూడా ఇవ్వలేదు. ఎలక్ట్రిక్ అంటే మనకు అచ్యుతాపురంలో షూటింగ్ చేస్తుంటే కరెంటు పోతే అందరం చేతులు కట్టుకుని కూర్చోవాలి, షూటింగ్ జరగదు అక్కడ, ఎందుకంటే మనకు జనరేటర్ లేదు, అందులో పెట్రోల్ కొట్టడానికి డబ్బులు లేవు. సుజాత సిద్ధార్థ్ పెద్ద సినిమాలు చేస్తున్నాడు, సౌందర్ రాజన్ కింద అసోసియేట్, ఆయన సౌందర్ రాజన్ గారి కింద అసోసియేట్, సిద్ధు డైరెక్ట్, సిద్ధు డెబ్యూ, నాకు తెలియదు మనోడు ఎలా చేస్తాడు కానీ డెమో చేశాడు, ఇరగదీశాడు 100% కాన్ఫిడెన్స్ సిద్ధు దగ్గరికి వెళ్ళి, డార్లింగ్ మనం చేద్దాం, మిత్రమా అని పిలుచుకుంటూ ఉంటాం ముగ్గురం, మిత్రమా మనం చేద్దాం అని చెప్తున్నాం. కలిసి చేసిన తర్వాత నేను అడిగా, మిత్రమా నా దగ్గర మరి ఇన్నే డబ్బులు ఉన్నాయి, చాలా తక్కువ డబ్బులు, నేను చెప్పలేను కూడా బయటకు, అది బిజినెస్ పరంగా చాలా దెబ్బ అవుద్ది, అన్నీ డబ్బులు ఉన్నాయి ఏం చేద్దాం మిత్రమా అంటే నేను మాట్లాడతా అని చెప్పి సోనీ కంపెనీ వాళ్ళతో మాట్లాడి
సోనీ వ్యారీ క్యామ్ అని ఒక కొత్త కెమెరా వచ్చింది, దాన్ని రెంట్కి ఇస్తారు ట్రయల్స్ కింద, మన సినిమాతో ఆ కెమెరాని ఇంట్రడ్యూస్ చేసామని చెప్తే వాళ్ళు మనకు ఒప్పుకుంటారని చెప్పి ఆ కెమెరాని తీసుకొచ్చి చాలా చాలా తక్కువ డబ్బులకి కేవలం హౌస్ పవర్తో నడిచే రెండు లైట్లతో సినిమా తీశాడు సిద్ధు. థ్యాంక్ యూ డార్లింగ్, నువ్వు అలా చేయకపోయింటే నేను ఈ సినిమా స్టార్ట్ చేయలేకపోయేవాడిని. ఆ రోజున వాళ్ళు ఇచ్చినటువంటి బడ్జెట్ నేను అసలు మీరు నేను చెప్పలేను బయటకి, ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులకు తెలుసు, ఆడియన్స్కి తెలియకపోవచ్చు. ఆ బడ్జెట్లో ఎందుకంటే ఇండస్ట్రీకి శివాకి ముందు శివాకి తర్వాత లాగా, బొమ్మ బ్లాక్ బస్టర్కి ముందు బొమ్మ బ్లాక్ బస్టర్కి తర్వాత లాగా సోనీ వ్యారీక్యామ్ మాత్రం చాలా కష్టం అలాంటి బడ్జెట్స్ రావడం. దానికి సిద్ధు ఇచ్చినటువంటి సపోర్ట్, సిద్ధు ఇచ్చినటువంటి సినిమాటోగ్రఫీ, ఇవాళ రోజున నేను గర్వంగా చెప్తున్నా మా ఆర్ట్ డైరెక్టర్ మూడు సినిమాలు చేస్తున్నాడు. బొమ్మ బ్లాక్ బస్టర్ టీజర్ రిలీజ్ అయిన తర్వాత సిద్ధు సందీప్ కిషన్ది గల్లీ రౌడీ చేశాడు కెమెరామెన్గా. జీ ఫైవ్లో గాలివాన అటువంటి ఒక వెబ్ సిరీస్ చేశాడు సత్యదేవ్తో. ఇప్పుడు గోలి ఫుల్ బాటిల్ చేస్తున్నాడు. ఇలా ఐదు సినిమాలు సైన్ చేశాడు నా టెక్నీషియన్, నా బ్యానర్ నుంచి వచ్చినటువంటి సుజాత సిద్ధార్థ్. అనదర్ ఎగ్జాంపుల్, ఎవ్వడిని ఇక్కడ తక్కువ అంచనా వేయడానికి లేదు, వెయ్యకూడదు. ఎవడైనా తోపే చిరంజీవి మాత్రం మనమే ఇక్కడ భయ్యా, ఎవడి సినిమాకి వాడే చిరంజీవి. సిద్ధు థ్యాంక్ యూ డార్లింగ్. ఆర్ట్ డైరెక్టర్ అయిపోయింది, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఎడిటర్స్ ఇద్దరు ఉన్నారు భయ్యా, సుభాష్ గారు అండ్ ఆల్సో మా ప్రతీక్ ఇక్కడ లేదు. ప్రతీక్ అనేటువంటి అతను హీఈస్ అ బిట్స్ స్టూడెంట్. బిట్స్ అనేటువంటి ఒక ప్రముఖ సంస్థలో తను చదువుకుంటూ ఈజ్ అ గోల్డ్ మెడలిస్ట్, వాడొక ఎడిటర్. కానీ మా సినిమాకి ఫస్ట్ ఎడిటర్ సుభాష్ గారు. నాజర్ గారికి చెన్నైలో పర్సనల్ ఎడిటర్. ఆయన వచ్చి కేవలం ఒక యంగ్స్టర్స్, ఇంతమంది కుర్రాళ్ళందరూ చేస్తున్నారు మనం సపోర్ట్ చేద్దామని చెప్పి ప్యూర్ ప్యాషన్ చూసి డబ్బుల్ని లెక్క చేయకుండా చెన్నై నుంచి వచ్చేసి ఇక్కడ ఒక ఆఫీస్ ఇస్తే ఆఫీస్లో రాత్రి పగలుండి 6 to 7 months మాతో ట్రావెల్ చేసి ఎటువంటి ఏం ఆశించకుండా ఫర్ ప్యూర్ లవ్ తను నా కోసం ఈ సినిమా చేశాడు సుభాష్. థ్యాంక్ యూ బ్రదర్, ఐ లవ్ యూ. హీస్ యట్ అన్ అదర్ ఎగ్జాంపుల్ దట్ ఎవడైనా ఎలాంటి సినిమాకైనా సరే తోపు ఎడిటింగ్ చేయగలడు. సాఫ్ట్వేర్లు ఎన్నైనా రావచ్చు కానీ ఎడిటర్కి బ్రెయిన్లో ఉండాలి మ్యాటర్ ఎడిటింగ్ అనేది, అది సుభాష్కి ఉంది అండ్ ప్రతీక్ ఉంది. థ్యాంక్ యూ ప్రతీక్. ప్రతీక్ ఒంట్లో బాగాలేదు అందుకే రాలేకపోయాడు సుభాష్ గారు, థ్యాంక్ యూ. అండ్ గోయింగ్ ఫర్దర్ నెక్స్ట్ నా యాక్టర్స్, నా కో డైరెక్టర్ నుంచి నేను చెప్తాను. గౌతమ్ ఎక్కడరా, మన్నవ గౌతమ్. వీడు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి, ఎప్పటి నుంచి ఒక 10-15 ఏళ్ళ నుంచి షార్ట్ ఫిల్మ్స్ చేసినప్పటి నుంచి వీడు నాకు ఉన్నాడు. నేను వీడికి కూడా ఫోన్ చేసి అరే హీస్ వెరీ గుడ్ విత్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట. అసలు మన ఫ్రెండ్స్లోనే ఎవడెవడు దేనికి పనికి వస్తాడని ఎతికితే వీడు కమ్యూనికేషన్ స్కిల్స్కి సూపర్. ఇప్పుడు నేను అచ్యుతాపురం అనేటువంటి ఊర్లో వీళ్ళందరికీ నేను 40 రూపాయలకే మీల్స్ తెప్పించాలి, తెప్పించిన మీల్స్ వీళ్ళందరూ తినాలంటే ఎవడొప్పిస్తాడు నేను చెప్తే ఆ ఏందన్నా అంటారేమో అనేటువంటి భయం అనలేదు. వీళ్ళందరినీ ఒప్పించి ఈ కో డైరెక్టర్ అయినప్పటికీ ఇటు చేసిన చాకరి నా సెట్లో ఇంకా అంటే పొద్దున్న 6 చీపిరి పెట్టి ఊడ్చడం నుంచి ప్యాకప్ అయిన తర్వాత హీరోయిన్ని వాళ్ళ ఇంటి దగ్గర దింపడం వరకు అన్నిటికీ నా దేవుడు ఉన్నాడు. ఎప్పుడు ఉన్నాడు ఇప్పుడే కాదు, నేను ఏ ప్రాజెక్ట్ చేసినా నాకు ఉంటాడు. నేను జీతం కూడా మాట్లాడలేదు. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రొడ్యూసర్స్ నుంచి ఎంత తీసుకున్నాడో కూడా నేను అడగలేదు. బట్ ఆ రోజున మాత్రం వచ్చేసి ఫుడ్ కూడా తీసుకొచ్చి అందరికి అందించేవాడు గౌతమ్. థ్యాంక్ యూ రా, లవ్ యూ రా, బాబాయ్. నెక్స్ట్ ఇప్పుడు యాక్టర్స్ గురించి మాట్లాడతా. లెట్ మీ స్టార్ట్ విత్ కిరీటి. ప్రసాద్ బామ్ అనేటువంటి ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ చేశాడు బిగ్ బాస్ అనేటువంటి ఒక సూపర్ షోలో. తను చాలా ఫేమస్. అదేలే వద్దా, ఆ మ్యాటర్ వద్దా ఇప్పుడు. బిగ్ బాస్ ఓకే, కిరీటి అందరికీ తెలిసినటువంటి వెల్ నోన్ యాక్టర్, ఒక మంచి షో తర్వాత అది నాలుగేళ్ళు ఓకే పాతగాయాన్ని రేపద్దు. కిరీటి ఇదే భయ్యా సేమ్, మనది ఏం లేదు ఒకటే ఫండా అన్న. నేను ప్రొడ్యూస్ చేస్తున్నా డబ్బులు ఇవ్వలేను, ఏం చేస్తాం మామా అంటే నువ్వు చేస్తున్నావా ప్రొడ్యూస్ అని. నేను చేస్తున్నాను. నువ్వెందుకు చేస్తున్నావు? నేను చేస్తున్నారా సామి, నువ్వు చేస్తావా లేదా? నువ్వు చేస్తుంటే నేను చేస్తా అంతే భయ్యా, ఒకటే మాట. పోనీ హైదరాబాద్లో అంటే పొద్దున్న నుంచి ఇంకో షూటింగ్ మేనేజర్ అలాగదు. నేను అచ్యుతాపురం రూములు ఇవ్వను, ఒకటే హాల్ 40 మంది. ఇంతమంది భయ్య ఇంత, ఇది ఇంకా నథింగ్. ఇంతకంటే ఎక్కువ మంది అందరం బ్రౌన్ కలర్లో వాటర్ వచ్చేది. గాడ్ ప్రామిస్ చెప్తున్నా, నా బాధ భరించలేక రష్మి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వైజాగ్ స్టీన్ ప్లాంట్లో వాళ్ళ ఇల్లు ఉంటే వాళ్ళ ఇంట్లో 10 రోజులు షూటింగ్ జరుగుతుంటే అమ్మాయి అక్కడ నాకు బోర్డింగ్ ఇచ్చింది రష్మి, థ్యాంక్ యూ, దాని గురించి చెప్తాను. బట్ అలాంటి రూమ్లో ప్రసాద్ బాబు కిరీటి వచ్చాడు, మా అందరితో ఉన్నాడు. నేనంటే ప్రొడ్యూసరు చేయాలి తప్పదు, హీరోగా నాకు బెనిఫిట్ అవుతుంది. కానీ అతనికి ఏం అవసరం, నా రకరకాల సినిమాలు వస్తున్నాయి ఇప్పుడు, డీజే టిల్లులో కూడా సూపర్ రోల్ చేసి అలాంటి ఒక గ్రాఫ్ ఉన్నటువంటి యాక్టర్ నా కోసం ఓకే, వీడు ఏదో ప్యాషన్తో చేస్తున్నాడు కాబట్టి వీడి కోసం మనం చేద్దాం అని చెప్పి వచ్చి
భయ్యా కిరీటి కూడా ఇవాళ వరకు నేను రష్మి గురించి చెప్పా, కిరీటి కూడా ఇవాళ వరకు 1 రూపీ కూడా తీసుకోలేదు. ఏ యాక్టర్స్ భయ్యా ఆడి టైం ఇచ్చి పోని టైం ఇచ్చాడు, ఆడికి ఏదో హెల్ప్ అవుద్ది అనుకుందాం, సినిమా హిట్ అయితే ఆడికి ఏదో హెల్ప్ అవుద్ది. ఆడిని తీసుకెళ్ళి ట్యాప్ ఓపెన్ చేస్తే లైట్ బ్రౌన్ కలర్ వాటర్లో వస్తుంటే అక్కడ నాతో పాటు స్నానం చేసి నాతో పాటు బ్రష్ చేసుకుని మా అందరితో పాటు ఉండి అది బ్రో నేను మీ అందరికీ రుణపడి ఉండవు, బట్ థ్యాంక్ యూ, ఐ డూ సంథింగ్ ఫర్ యూ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. కిరీటి, కిరీటితో పాటు కాస్ట్యూమ్ డిజైనర్ పరమేష్ ఉన్నాడా ఇక్కడ? ఎక్కడ పరమేష్? మేజర్ సినిమాకి ఆ తర్వాత మన సినిమా తర్వాత మేజర్ సినిమాకి కూడా కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్లో పనిచేశాడు. దానికి ముందు బొమ్మ బ్లాక్ బస్టర్ నేనే ఇంట్రడ్యూస్ చేసా. ఐ టేక్ అట్మోస్ట్ ఏమంటారు దాని ప్రైడ్ ఇన్ సేయింగ్ పరమేష్ వీడికి కూడా ఒకటే, బాబాయ్ మన సినిమా ఇదిరా డబ్బులు ఇవ్వను, నువ్వేం చేస్తావు చెప్పు నాకు అంటే అన్న దీన్ని మనం అని చెప్పి అమీర్పేటలో ఒక్కొక్క కొట్టుకెళ్ళి ఏరి ఒక్కొక్క చొక్క ఇంటికి వచ్చి దాన్ని కుట్టించి కుట్టడానికి 100 అవుతుంది. 100 రూపాయలు కూడా మ్యాటరే కదా భయ్యా, ఇప్పుడు మనం తక్కువలో చేసినప్పుడు 100 రూపాయలు కూడా మ్యాటరే కదా. ప్రతి 100 రూపాయలని నా పర్సన్ ఆడి కౌంట్ చేసుకుని అన్న ఇలా చేద్దామని చెప్పి ముక్క ముక్క ఏరి కావాల్సి వస్తే రాత్రి పొగలు కూర్చుని ఆడే మిషన్ మీద కుట్టి నా సినిమాకి ఒక కలర్ ప్యాటర్న్ని తీసుకొచ్చి దానిపైన ఒక మైండ్ పెట్టి, అంటే సినిమాని ఏదో వేగ్గా చేస్తాను చిన్న సినిమా అని కాదు, దీన్ని ఒక ప్రాపర్ వేలో బయటికి తీసుకెళ్దామని చెప్పి హెల్ప్ చేసినందుకు కాస్ట్యూమ్ సైడ్ నుంచి పరమేష్ థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. చాలా మంచి సినిమాలు చేస్తున్నాడు, పెద్ద పెద్ద వాళ్ళ సినిమాలు అన్నీ చేస్తున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ పరమేష్, లవ్ యూ మ్యాన్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఆవాల్ రోజున, అండ్ ఐ హోప్ దిస్ హెల్ప్స్ యూ యూనో ఇన్ ఎవ్రీ విచ్ వే. ఆ తర్వాత చాలా పెద్ద సినిమాలు చేస్తున్నాడు ఆల్రెడీ. యాక్చువల్గా చెప్పాలంటే ఆ సినిమా తర్వాత నాకంటే వీళ్ళందరూ ఎక్కువ సినిమాలు చేస్తున్నారు, అది వేరే విషయం. ఆ తర్వాత ఒక మేజర్ ఒక ఎపిసోడ్ చేయాలి సినిమాలో ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం. అవాళ్ళ రోజున మేము సురభి వాళ్ళని అడిగాము. సురభి గైస్, సురభి నుంచి రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఆయన ఉన్నారు ఇక్కడ. సురభి నాటకోత్సవం మనకి తెలియకుండా అది డే ఆన్ డే ఇన్ అది తెలియకుండా దాని ప్రాచుర్యంలోంచి దూరం అవుతుంది. సురభి వాళ్ళని వెళ్ళి నా క్లైమాక్స్లో ఉన్నటువంటి ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్కి ఉండేటువంటి సీక్వెన్స్లో ఇలాంటి ఒక సెటప్లో ఉంటుందని చెప్పి మా డైరెక్టర్ అనుకున్నప్పుడు దానికి ఖర్చు ఎక్కువ అవుతుంది. నాకు తర్వాత వచ్చి నా సినిమా టేక్ ఓవర్ చేసినటువంటి ప్రొడ్యూసర్స్ కూడా దాన్ని ఇబ్బంది పడకూడదని చెప్పి సురభి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సురభి వాళ్ళని రిక్వెస్ట్ చేసి మేము ఇంతే ఇవ్వగలం, మీ దగ్గర ఉన్నటువంటి నటుల్ని మాకు హెల్ప్ చేయండి అంటే మేకప్స్తో సహా మా కాస్ట్యూమ్స్తో సహా నాకు కానీ రష్మికి కానీ ఈ గెటప్స్ ఒకసారి జరగండమ్మా, ఈ సెటప్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఒరిజినల్ సురభి నాటకోత్సవం చేసేటువంటి వాళ్ళ స్టేజ్లో వెళ్ళి ఈ డ్రామా సెటప్ అంతా వాళ్ళ హెల్ప్తో మేకప్ చేసుకుని షూట్ చేసాం. సో హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ దిస్ గ్రేట్ ఆర్టిస్ట్ అవుట్ దేర్ సురభి వాళ్ళకి. సార్ అక్కడ ఉన్నారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మేమందరం కెమెరాల ముందుండి చాలా లైమ్ లైట్ దొబ్బేస్తున్నాం, మీరందరు కెమెరాల వెనకాల ఉండి చాలా చాలా టాలెంటెడ్. ఇందాక శౌర్యభయ్య కూడా చెప్తున్నారు ఎంతోమంది టాలెంటెడ్ వాళ్ళు ఉన్నారా బయట, మనకు అదృష్టం ఉంది అని చెప్తున్నారు. అలా బయట ఉండి టాలెంట్ ఉన్న వాళ్ళల్లో మీరందరూ కూడా చాలామంది ఉన్నారు, థ్యాంక్ యూ. నాకు ఏ మాత్రం అవకాశం వచ్చినా ఐ ప్రామిస్ ఐల్ డూ వాట్ ఎవర్ ఐ క్యాన్ ఫర్ యూ గైస్, ప్రామిస్. ఇది నా ప్రామిస్ భయ్యా, ఈ ప్రామిస్ ఊరికే చెప్పట్లేదు, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి తనుజ, శివ, సాయి మీరందరూ అదే, వీళ్ళందరూ వేరే యాక్టర్స్, అరే నువ్వు రారా, వీడు నా చిన్న పోతరాజు రోల్ చేశాడు, తనుజ హీరోయిన్కి చెల్లెలి క్యారెక్టర్ చేసింది వారు, ఇక్కడ ఉన్నటువంటి మా యాక్టర్స్ అందరూ. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఇవాళ భయ్యా మీరు నమ్మరు, అరే ధీరజిట్రా సరోజిట్రా భయ్యా, వీళ్ళిద్దరు మా సినిమాలో యాక్టింగ్ కూడా చేయలేదు, కేవలం అరే నందన్న విరాట్ అన్న పాపం వాళ్ళు ఏదో చేస్తున్నారు అంటే మొన్న ప్రమోషన్స్ నుంచి వీళ్ళకి రోజు ఈ గెటప్లు వేస్తే దొబ్బించుకుని 5-5 గంటలు ఉండి నిల్చుని చేసి రూపాయి అంటే ఏం ఎక్స్పెక్టేషన్ లేదు భయ్యా, వీళ్ళు సినిమా చేశారు వీళ్ళ కోసం మనం నిల్చున్నాం. ధీరజన్ సరోజ్ థ్యాంక్ యూ. అలాగే తనుజ కానీ, శివ కానీ, డిఎస్పి ఇక్కడికి రాలేదు, సాయి కిరణ్, సాయి, వీడు కానీ, చిన్నపోతరాజు మావాడు కానీ, వీళ్ళందరూ తన్మయ్ ఎక్కడ ఉన్నాడు, తన్మయ్ వీళ్ళు ఎవ్వరు కూడా భయ్యా, వీళ్ళందరూ నేను ఎక్కడి నుంచి తీసుకున్నానో చెప్తాను. నేను వైజాగ్లో షూట్ చేస్తున్న అచ్యుతాపురంలో అంటే అక్కడ ఉన్నటువంటి ఆర్ట్ దాని పేరేమంటారు థియేటర్ యాక్టర్స్, అక్కడ ఉన్నటువంటి థియేటర్ యాక్టర్స్ ఎవరున్నారని చెప్పి కనుక్కొని విరాట్ హెల్ప్తో వీళ్ళందరినీ ఫైండ్అవుట్ చేసి, కానీ పాపం మనం వాళ్ళకి ఇవ్వగలిగింది ఏం లేదు, డబ్బు ఇవ్వలేము, ఏం చేయలేము. ఎవరైతే నన్ను అన్నారు కదా భయ్యా, నందు నీలో టాలెంట్ ఉందిరా, నీకు ఒకటి పడితే బాగుండు అని, వీళ్ళందరూ కూడా అదే ఫీల్ అవుతున్నారు, మాలో టాలెంట్ ఉంది మాకు పడితే బాగుండు అని చెప్పి. ఇలాంటి వాళ్ళ కోసం నేనున్నాను ఈ సినిమాతో, నేను ఊరికే మాటలు చెప్పడం కాదు వీళ్ళందరినీ పెట్టుకున్నాను, వీళ్ళందరూ ఇరగదీస్తారు ఈ సినిమా తర్వాత, వీళ్ళందరికీ మంచి రోల్స్ డెఫినెట్లీ వస్తాయి. అండ్ గోయింగ్ ఫర్దర్ కూడా నా ప్రామిస్, నా ప్రతి సినిమాలో భయ్యా నేను పెద్దోడు నవ్వచ్చు, హిట్ కొట్టచ్చు, హిట్ కొట్టకపోవచ్చు, ఏమైనా జరగవచ్చు, 15 నెలల నుంచి ఇక్కడే పడున్నా కదా,
ఇక్కడే ఉంటా, ఏమైనా పీకుతాను కానీ ఇండస్ట్రీ వదిలేళ్ళను, నాతో పాటు నాలాంటి వాళ్ళందరికీ నేను అవకాశం వచ్చేలాగా చేస్తాను. నాకు ఎవ్వడ అవకాశాలు ఇవ్వనక్కర్లేదు. నా సినిమా నేను తీసుకునే శక్తి నాతో ఉంది. పెద్దవాళ్ళు వచ్చి నాకు సపోర్ట్ చేస్తే ఇల్ బి మోర్ దెన్ ఇనఫ్. నాకు అంతకుమించి బ్లెస్సింగ్ ఉండదు. అలాంటి పరిస్థితులు లేకపోతే నా ఇదే కాదు, నా నెక్స్ట్ సినిమా నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను, నేనే ప్రొడక్షన్ చేసుకుంటున్నా. బట్ స్టిల్ నాకు ఎవరున్నా లేకపోయినా నాకు ఇలాంటి టాలెంట్ని పట్టుకునే టాలెంట్ కనీసం దేవుడు నాకు ఇది ఇచ్చాడు. నాకు హిట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ టాలెంట్ ఇచ్చాడు కాబట్టి ఇలాంటి టాలెంటెడ్ వాళ్ళందరి కోసం నేను ఉంటాను. ప్రతి సినిమాలో 40 మందిని 50 మందిని ఇలా పెట్టలేకపోవచ్చు. ప్రతి సినిమాలో కాస్ట్యూమ్ డిజైనర్ను, ఆర్ట్ డైరెక్టర్ను, కొత్తోడిని, మళ్ళీ ఇంకొక ఫార్మర్నో తేయలేకపోవచ్చు. ఉన్న దాంట్లో మాత్రం ఖచ్చితంగా తీసుకొస్తాను. నా నెక్స్ట్ ఫిల్మ్లో కూడా నాతో చేసిన హీరోయిన్ తప్ప మిగతా క్యాస్ట్ అండ్ క్రూ ఎవ్రీ సింగిల్ బడీ అగైన్ ఫ్రెషర్స్తోనే చేస్తున్నా భయ్య. ఆ సినిమా పూర్తయిపోయింది, దాంతో త్వరలో ముందుకు వస్తా, కానీ అందరు ఫ్రెషర్స్తోనే చేస్తున్నా. అండ్ ఈ సినిమా టీజర్ తర్వాత దేవుడి దయవల్ల నాకు ఒక పెద్ద బ్యానర్ నుంచి సినిమా వచ్చింది. ట్రైలర్ తర్వాత అది సైన్ చేశాను. అందులో ప్రొడ్యూసర్ సిస్టమ్, కానీ నేను ప్రొడ్యూస్ చేసే సినిమాలో మాత్రం ఇలాగే మళ్ళీ అందరితో మీ అందరి ముందు ఉండకపోతే చెప్పు తీసుకున్నాను కొట్టని. ఇది మాత్రం నిజం. ఐఎమ్ హియర్ నా లాంటి వాళ్ళందరి కోసం నేను ఉంటున్నాను. అండ్ ఆన్ దట్ నోట్ రష్మి, భయ్య వీళ్ళందరూ ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. అవకాశం కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేనటువంటి మ్యాటర్ రష్మికి ఉంది. జబర్దస్త్తో కానీ, శ్రీదేవి డ్రామా కంపెనీలో కానీ షీఈస్ కైండ్ ఆఫ్ లైక్ క్వీన్ ఆఫ్ టెలివిజన్ లాగా ఒక పేరు తీసుకొచ్చింది. ఇలాంటి రష్మిని నేను ఈ సినిమాని స్టార్ట్ కూడా చేయలేకపోయేవాడిని. నేను ఆ చిన్న 1,000 రూపీస్ రూమ్లో మేము కథ చేసుకుంటున్నప్పుడు ఎవరితో వెళ్దాం అనుకున్నప్పుడు నేను రష్మికి, రష్మి అని చెప్పి విరాట్కి చెప్పి రష్మిని ఒకరోజు స్టార్ బక్స్లో కలిసి కథ కూడా వినలేదు. రష్మి మ్యాటర్ ఏంటంటే నేను ఒక సినిమా చేస్తున్నాను, నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను, నాకు ఏదో ఒక ఫీలింగ్ క్యాలిక్యులేషన్ ఏంటంటే రష్మి ఇప్పటివరకు డిజిటల్లో అమ్మాయిది ఒక సినిమా రిలీజ్ అవ్వాలే, రకరకాల లెక్కలేసి మనం చిన్న బడ్జెట్లో ఇలాంటి బడ్జెట్లో చేస్తే రష్మి మొహం చూపించి ఇంతకు అమ్మేయచ్చు, మనం అయితే సేఫ్ ఫస్ట్, దాని ద్వారా మనకు సినిమా వస్తుంది, మన డైరెక్టర్, అండ్ ఇలా ఏదో క్యాలిక్యులేషన్ చేసి రష్మి దగ్గరికి వెళ్ళిపోయా. వెళ్ళిన తర్వాత రష్మికి కట్ చెప్పాలా, ఎలా ఒప్పించాలి, రకరకాల క్వశ్చన్స్ కట్ చేస్తే ఓవర్ అ కాఫీ షీ సెడ్, కథ కూడా వినలేదు, అరే నువ్వు నమ్మి ప్రొడ్యూస్ చేస్తున్నావంటే నువ్వు ఊరికే చేయవు. ఇన్నేళ్ళగా షీస్ బీన్ అ ఫ్రెండ్ టు మీ అండ్ మై వైఫ్ ఫర్ ద లాస్ట్ 10-15 ఇయర్స్. చాలామందికి తెలీదు, రకరకాలుగా ఇంకో రకంగా కూడా రాస్తున్నారు నందుకి రష్మికి అని. అలాంటిది ఏం లేదు, నేను గీత రష్మి ముగ్గురం కలిసి ఫ్రెండ్స్ భయ్య, నేను రష్మి మాత్రమే ఫ్రెండ్స్ కాదు. సో అలా కథ కూడా చెప్పకుండా, తన కథ వినే కథ కూడా వినకుండా ఉట్టి ప్రపోజల్ విని ఐ డూ ఇట్ ఫర్ యూ రా అనింది. అన్నిన తర్వాత కథ వినింది, రష్మి ఒప్పుకుందనే ధైర్యం. నాకేంటంటే నా నేను ఉద్యోగం చేసుకుంటూ స్టార్ స్పోర్ట్స్లో డబ్బులు తీసుకొచ్చి పెడుతున్నా, కనీసం పెట్టిన డబ్బు అయినా రావాలి అంటే ఒక అమ్మాయి తెలిసిన బాగా ఫేమస్ అమ్మాయి ఉంటే హెల్ప్ అవుతుందని చెప్పి రష్మిని అడిగా. రష్మి ఆ రోజు ఓకే చెప్పకపోయి ఉంటే ఐ డోంట్ నో ఇట్ ఇస్ అ క్వశ్చన్ మార్క్, నేను చేసేవాడినో కాదు. రష్మి ఆ రోజు చెప్పినందుకే ఇక్కడ వరకు వచ్చిందని చెప్పి నేను ఆల్వేస్ అనుకుంటుంటాను. అండ్ నాట్ జస్ట్ దాట్, నేను చెప్పినట్టు 40 మందిని కలిసి పోయి 40-50 మందిని ఒకటే రూమ్లో ఉండేవాళ్ళం అచ్యుతాపురంలో. ఇంకా బాధ భరించలేక ఏమనిందంటే, వాళ్ళ ఇల్లు అక్కడ నుంచి 1.5 అవర్స్ డిస్టెన్స్ విశాఖపట్నంలో, నన్ను తీసుకెళ్ళి నువ్వు మా ఇంట్లో ఉండరా, నువ్వు మా ఇంట్లో ఉండు, నువ్వు ఇలా అయితే నువ్వు భరించలేకపోతున్నావు, ఇది కరెక్ట్ నీకు ఏదని చెప్పి వాళ్ళ ఇంట్లో ఉండి, వాళ్ళ అమ్మగారు నాకు రాత్రి పగలు వాళ్ళకి నాకు ఫుడ్ పెట్టి నన్ను, నాకు రుణం ఎలా తీర్చుకుంటుందో తెలియదు, ద ఓన్లీ వే నేను రుణం తీర్చుకునేది ఓన్లీ బొమ్మ బ్లాక్ బస్టర్తో. రష్మి ఐఎమ్ ఫర్ ఎవర్ ఇండెబ్టెడ్ టు యూ అండ్ యువర్ మామ్ రే, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ రష్మి, థ్యాంక్ యూ సో మచ్ రా. ఐ గెట్ సో ఎమోషనల్ రష్మి నా గురించి మాట్లాడుతున్న, రష్మి ప్రమోషన్స్ వస్తున్న. భయ్య ఇప్పటివరకు రూపాయి ఇవ్వలేదు భయ్య రష్మికి, 1 రూపీ భయ్య ఎవరు. నేను ఆటోల్లో తిప్పి మణికొండ రోడ్డుల్లో ప్రమోషన్స్ చేయిస్తుంటే ఎండల్లో మండిపోయి పిచ్చెక్కిపోతుంటే కూడా ఒక్క మాట నన్ను అనదు, నాకేంట్రా ఇది లేదు, నాకేంట్రా అది లేదు, ఏమనదు భయ్య, వస్తుంది వీడి కోసం చేద్దాం ఫ్రెండ్ అని చెప్పి చేస్తా. చూడండి అసలు రష్మి నువ్వు వేరే లెవెల్ రష్మి, నీ కోసం అరే గట్టిగా రష్మి కోసం మాత్రం కుర్రలు మనం ఒకటి వేయాలి రా, లవ్ యూ రియల్లీ 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 రియల్ యూ నేను కానీ. థ్యాంక్ యూ సో మచ్ రష్మి, థ్యాంక్ యూ. ఇఫ్ నాట్ యూ దిస్ వుడెంట్ హావ్ బీన్ పాసిబుల్. ఈ ప్రమోషన్స్ కూడా రీచ్ అయ్యాం అంటున్నారు. రష్మి ఉంది కాబట్టే రీచ్. రష్మి చూడండి రాకేష్ మాస్టర్ నందు మధ్య ఎలా నలిగిపోయిందో, రష్మి చూడండి ఎక్కడికి ఏమనిందో, రష్మి చూడండి ఇదే ఇవే ఇవన్నీ అవుతాయని తెలుసు, కానీ నా కోసం చేసి చూడండి నమ్మి, సర్లే నందు గారు చెప్పాడు చేద్దామని. ఇవాళ కూడా ఇప్పుడు షూటింగ్ జరుగుతుంది భయ్య, ఎంతమందికి తెలుసో తెలీదు, డేట్ ఇచ్చింది శ్రీదేవి డ్రామా కంపెనీ షూటింగ్, అక్కడ జరుగుతుంది ఆల్రెడీ. వీడు చెప్పాడు, వీడు ఈవెంట్ పెట్టుకున్నాడు, వీడి కోసం వద్దామని చెప్పి 2 అవర్స్ గ్యాప్ తీసుకుని డైరెక్టర్తో రిక్వెస్ట్ చేసుకుని వచ్చింది. చూడు ఇంకోసారి గట్టిగా దీనికి మాత్రం చెప్పట్లు కొట్టాలి భయ్య. ఇది అయిన తర్వాత రష్మి మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. థ్యాంక్ యూ రష్మి. అండ్
on 1, 2, 3, we should all say love you, Rashmi. Okay, now 1, 2, 3. Love you, Rashmi! And then, ఆ తర్వాత ఈ సినిమా ఫస్ట్ నేను ప్రొడ్యూస్ చేశాను కానీ 20% షూట్ చేసిన తర్వాత నాకు అర్థమైపోయింది వి ఆర్ నాట్ మెంట్ టు రియల్లీ డూ దిస్ ఈ ప్రాజెక్ట్ ఇంకా పెద్దది నా చేతులు దాటిపోతుంది అని చెప్పనుకున్నప్పుడు ప్రవీణ్ రెడ్డి పగడాల గారు అనే ఒక క్యాండిడేట్ ఉన్నారండి ఆయన విరాట్కి పరిచయం ఆయన ద్వారా ప్రవీణ్ గారి ద్వారా బోసు గారు ఆనంద్ గారు మనోహర్ రెడ్డి గారు వీళ్ళు నలుగురు చిరంజీవి గారు ఫ్యాన్స్ వీళ్ళందరూ కలిసి సినిమా చేద్దామని చెప్పి వాళ్ళు ఏదో ఫిక్స్ అయ్యారు కానీ త్రూ రాజ్ విరాట్ మా ప్రొడ్యూసర్స్ కూడా వస్తే అయిపోద్ది పని ఇక్కడ పైకి వస్తే అయిపోద్దండి ఓ పని వీళ్ళు నలుగురు వచ్చి మా కష్టాన్ని చూశారు ఒకరోజు నేను బోస్ గారు ఒక్కసారి మనోహర్ గారు అండ్ ఆనంద్ భయ్య ప్రవీణ్ గారు ఒక్కసారి భయ్య థ్యాంక్ యూ బోస్ గారు ప్రవీణ్ గారు మనోహర్ గారు ఆనంద్ భయ్య థ్యాంక్ యూ భయ్య సారీ కొద్దిగా లేట్ అవుతుంది అందరికీ క్షమించాలి ప్లీజ్ ఇది ఒక్కటి కాకపోతే నాకు మళ్ళీ ఎప్పుడు అవకాశం వస్తుందో తెలియదు కాబట్టి నా గెస్ట్ అందరికీ క్షమించాలి ప్లీజ్ సారీ వీళ్ళు నలుగురు వచ్చి భయ్య నేను సినిమా స్టార్ట్ చేసిన తర్వాత నా కష్టాన్ని చూశారు అక్కడ అచ్యుతాపురంలో ఏమ రష్మి గారు కష్టపడుతున్నారు వీళ్ళు కష్టపడుతున్నారు ఇంతమంది ఇదేంట్రా అని చెప్పి అంతే అదే కాదు మా ఫుటేజ్ చూశారు కష్టాన్ని చూశారు దిస్ ఫిల్మ్ రిక్వైర్స్ అ లాట్ మోర్ మనీ టు టేక్ ఇట్ టు అంటే లార్జర్ ఆడియన్స్ అని చెప్పి వీళ్ళు వచ్చి నా సినిమాకి ఇన్వెస్ట్ చేసి నా నుంచి తీసేసుకుని విజయ్ భవ ఆర్ట్స్కి తీసుకెళ్లారు భయ్య ఈ విజయం డెఫినెట్లీ మీ అందరి లైఫ్స్లో ఉంటుంది మీరు చేసారు చూడండి అండి మా అందరిని చూసి బిజినెస్ని దృష్టిలో పెట్టుకోకుండా సినిమా మీద ఖర్చు పెట్టారు భయ్య ఇంకా ఆ తర్వాతే మా మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ విహారి వచ్చాడు ఆ తర్వాత సెటప్లు మారి మ్యాటర్ మారిపోయింది ఇంకా ఆ తర్వాత థ్యాంక్ యూ సో మచ్ మన నలుగురు ప్రొడ్యూసర్స్ అందరికీ థ్యాంక్ యూ ఇంకొక మంచి సందర్భంలో ఇంకా బాగా మీ అందరి గురించి మాట్లాడతాను తప్పకుండా లేట్ అయిపోతుంది సారీ అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ విహారి కూడా ఇరగదీశాడు ఆన్ దట్ నోట్ ఇంక ఇంతకు మించి నేను చెప్పలేను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ